పరిమితులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే దానా ఖర్చులు అధికంగా అవుతున్న కాలంలో దానా ఖర్చులు తగ్గించుకోవడానికి బియ్యము లేదా రైస్ దానాలో ఒక భాగంగా వాడవచ్చా, వాడినట్టయితే ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఒకవేళ ఎక్కువ వాడినట్టయితే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, సో వాటిని నివారించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలేంటి, అండ్ వీటి వెనుక మొత్తం కూడా శాస్త్రీయ కారణాలు లేదా సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది ఈరోజు చాలా కూలంకుషంగా డిస్కస్ చేద్దాము. మంచి టాపిక్, అండ్ మీరు చివరి వరకు చూడండి. ఇది చాలా ఉపయోగకరంగా మన పారిమిత్రులకు, గొర్రెల మేకల పెంపకందారులకు ఉంటుందని నేను తెలియజేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కండి, ఆ నొక్కగానే పైన ఆల్ వస్తుంది. మీరు ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మనం యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ మధ్య కాలంలో దానా ఖర్చులు, దానా దినుసుల ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. మనం వేరుశనగ చెక్క తీసుకున్నట్టయితే 40 రూపాయలు, పత్తి చెక్క 30 రూపాయల వరకు ఉంది, మొక్కజొన్న కూడా సుమారుగా 30 రూపాయలు ఉంది, అండ్ తౌడు కానీ పప్పుధాన్యాల పొట్లు సుమారుగా 25-20 రూపాయల వరకు ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే మనం దానా తయారు చేసుకుంటే మనకు 25 రూపాయల నుంచి 30 రూపాయలకు ఒక కేజీ అవుతుంది. కానీ పాల రేటు మాత్రం మనకేం పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు. ఇలాంటి సమయంలో మనకు లాభాలు రావాలంటే దానా ఖర్చులు అండ్ నిర్వహణ ఖర్చులు తగ్గించుకున్నప్పుడు మాత్రమే మనకి కొంత లాభసాటిగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకు ఎక్కువ ఖర్చు అయ్యేది దానాకు మాత్రమే కమర్షియల్ డైరీస్లో. సరే, ఇంట్లో పెంచే వాళ్ళు కొన్ని 3-4 లీటర్లు ఇచ్చే వాళ్ళకి ఈ దానా సమస్య ఉండదు. కానీ కమర్షియల్ డైరీస్ గురించి మనం మాట్లాడినట్టయితే ఈ దానా ఖర్చులు తగ్గించడమే మనకు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎలా తగ్గించాలి, ఎలా తగ్గించాలంటే మనకు ఉన్న అందుబాటు ఉన్న వనరులలో బియ్యం లేదా రైస్ అనేది ఒక సోర్స్గా మనము చెప్పుకోవచ్చు. మార్కెట్లో మనకు 10 రూపాయల కేజీ దొరికే అవకాశాలు చాలా చోట్ల మనకు ఉన్నాయి. అయితే పారిమిత్రులకు చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, బియ్యం వాడినట్టయితే కడుపు ఉబ్బడము లేదా గ్యాస్ ట్రబుల్ లేదా ఆమ్ల అజీర్తి, దాన్నే రూమినల్ అసిడోసిస్ అంటారు, ఇలాంటిది వచ్చి పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బియ్యం వాడాలా వద్దా, వాడితే ఎంత వాడాలి, అసలు ఎంతకన్నా ఎక్కువ వాడితే నష్టం అనే విషయాల మీద చాలా చాలా అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన అత్యధికమైన శాస్త్రీయ అనాలిసిస్ లేదా రీసెర్చ్ తర్వాత కనుక్కున్నది ఏంటి అంటే, దానాలో బియ్యం 30 నుంచి 36% వరకు కలపవచ్చు, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా. కానీ ఈ నేను ఈ కింద చెప్పే 2 జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మాత్రమే అనేది మనకు కనుక్కోవడం జరిగింది. సో ఆ 2 జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే బియ్యం మనం దానాలో వాడుతున్నామో ఖచ్చితంగా దానితో పాటు నూనె గింజల చెక్క వాడాల్సిందే. మనము 20% దానాలో భాగంగా నూనె గింజల చెక్క ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఏ రకమైన గ్యాస్ ట్రబుల్ కానీ ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా పాల దిగుబడి 10% పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ బియ్యం వాడినట్టయితే 10% పాల దిగుబడి పెరుగుతుందని ఎక్కడొక దగ్గర వీడియో చేసుకున్నాము, అది వాస్తవమే. సబ్జెక్ట్ ద కండిషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా మనము నూనె గింజల చెక్క మన దానాలో 20% కనీసం ఉండాలి అనేది ఇక్కడ పాయింట్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఒక రోజుకు పాడి పశువుకు దానాలు 30% కలిపినప్పటికీ కూడా హై ఈల్డర్స్ ఉంటాయి అనుకోండి, ఒక రోజుకు దాని యొక్క బియ్యం యొక్క కోట 4 కేజీలు దాటకుండా ఉండే ప్రయత్నం కూడా మనం చేయాలి. సపోజ్ ఒక 30 లీటర్ల పాలిచ్చే ఆవు ఉన్నప్పుడు దానికి మనం 10 కేజీల దానా వేసినప్పుడు 30% అంటే అక్కడ 3 కేజీలే అవుతుంది, నో ప్రాబ్లం. 4 కేజీల వరకు కూడా మనకు లిమిట్ ఉంది. అంటే ఏంటి, 30 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఆ పాడి పశువు వరకు కూడా మనం బియ్యంను 30% దానగా వాడవచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ కొందరు డైరెక్ట్గా నేను ఇస్తాను బియ్యం అనుకుంటే మాత్రం 4 కేజీల కన్నా ఎక్కువ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేది రెండో ప్రికాషన్. అయితే మరి ఎందుకు మనము దానాతో పాటు దానాలో మనం బియ్యం కలిపినప్పుడు మనం ఖచ్చితంగా నూనె గింజల చెక్క ఇవ్వాలనేది, శాస్త్రీయ కారణాలు ఏంటి, సైంటిఫిక్ రీజన్స్ అనేది ఏంటి అనేది ఇక్కడ పారిమిత్రులు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఊరికే మనం ఇది ఇయ్యండి అది ఇయ్యొద్దు అని చెప్పడం కాదు మనం ఎందుకు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి తెలిసినప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్ గా మనం వాడుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు శాస్త్రీయ కారణాలు ఏంటి అంటే బియ్యం అనేది అత్యధికమైన శక్తి పదార్థం కలిగిన ధాన్యం మొత్తం మనకు పాడి పరిశ్రమలో వాడే అన్ని ధాన్యాలు చిరుధాన్యాలు మనం దానలో కలిపినట్టయితే అన్నిటికన్నా అత్యధికంగా పోషకాలు అంటే శక్తి పోషకాలు ఉండే పదార్థము బియ్యం మాత్రమే ఈ బియ్యం మనం దానలో కలిపినప్పుడు రూమెన్లోకి అరలపొట్టలోకి వెళ్ళిన తర్వాత అరుగుదల జరిగినప్పుడు అది ఫ్యాటీ యాసిడ్స్గా మనకు విడిపోతుంది ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటి అన్నీ కూడా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ఆమ్ల అజీర్తి వచ్చే అవకాశం ఉంది అనేది ఒకప్పుడు మనం అనుకునేది అది శాస్త్రీయంగా కరెక్టే కానీ దానికి ఇప్పుడు వాళ్ళు ఒక సొల్యూషన్ లేదా ఒక విరుగుడును కనుక్కున్నారు అది ఏంటి అంటే దానాతో పాటు ఖచ్చితంగా అంటే బియ్యంతో పాటు ఖచ్చితంగా మనము నూనెల గింజల చెక్క 20% వరకు ఇచ్చినట్టయితే మనకు ఈ ఆమ్ల అజీర్తిని అది న్యూట్రల్ చేస్తుంది అనేది పాయింట్ ఈ రోజు వీడియో యొక్క ఫోకల్ పాయింట్ అంతా కూడా ఇది మరి ఎలా చేస్తుంది అంటే మనకు తెలుసు అరలపొట్ట లోపల డైజెషన్ లేదా అరుగుదల అనేది సూక్ష్మ క్రిముల ద్వారా జరుగుతుంది అని అంటే ఇందులో అరిగిన పదార్థాలన్నీ సూక్ష్మ క్రిములు వాడుకొని అవి నెంబర్ పెంచుకొని ఆ నెంబర్ అన్ని కూడా మళ్ళీ అరుగుదలను పెంచి అవి చిన్న పేగుల్లోకి వెళ్ళినప్పుడు అవి అరిగిపోయి అవి కరిగిపోయి మనకు పోషకాలు అందుతాయి ఇది ఈ యానిమల్స్లో ఉన్న డైజెషన్కు సంబంధించిన పాయింట్ ఇది చాలాసార్లు చెప్పాను కొంత అర్థం అవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ మీరు అర్థం రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే నూనె గింజల చెక్క ఇస్తామో ఆ నూనె గింజల చెక్క అరిగి నైట్రోజన్ అనేది బయటకు వస్తుంది ఈ నైట్రోజను అలాగే మనం శక్తి నుంచి బియ్యంను మనం అరుగుదల చేసినప్పుడు వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఏవైతే యాసిడ్ తయారవుతున్నామో తయారు అవుతాయి అని మనం అనుకున్నామో వాటిని కూడా ఈ సూక్ష్మ క్రిములు అవి ఈ నైట్రోజన్ రెండు కలిసినప్పుడు మాత్రమే వాటి యొక్క సంఖ్యను పునరుత్పత్తి ద్వారా పెంచుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ నూనె గింజల చెక్క ఇయ్యమో నైట్రోజన్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి అప్పుడు ఆమ్లాలు యాసిడ్స్ అన్నీ అలాగే ఉండిపోయి అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు నూనె గింజల చెక్క ఇస్తారో అందులో నైట్రోజన్ ఈ యాసిడ్స్తో కలిసిపోయి అవి సూక్ష్మ క్రిములుగా తయారైపోయి సూక్ష్మ క్రిముల ఎదుగుదలకు ఉపయోగపడి మనకు ఆమ్ల అజీర్తి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అండి బహుశా మరి నేను అర్థమయ్యే రకంగా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ చాలా సింపుల్గా ఉంటుంది సో కాబట్టి మనము బియ్యం వాడినప్పుడు ఖచ్చితంగా నూనె గింజల చెక్క వాడాలి అనేది ఇక్కడ పాయింట్ అండ్ మీకు నచ్చిందని అనుకుంటాను అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదనకు మాత్రం